నంద్యాల సబ్ జైలును జైలు శాఖ డీఐజీ రవికిరణ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నంద్యాలలో సబ్ జైలులో జైలుకు సంబంధించి రికార్డులను పరిశీలించి ఖైదీలతో వస్తులపై సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఖైదీలను కలవడానికి కేవలం బంధువులకు మాత్రమే అవకాశం ఉంటుందని కోవిడ్ కారణంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ రోజు నుంచి ఖైదీలకు ఇంటర్వ్యూస్ మళ్ళా స్టార్ట్ చేశామండి. ఫిజికల్ ఇంటర్వ్యూస్ రిమాండ్ ముద్దాయిలకు వారానికి ఒక ఇంటర్వ్యూనే ఉంటుంది. ఆ ఒక ఇంటర్వ్యూ కూడా ముగ్గురు విజిటర్స్ని మాత్రమే అలౌ చేస్తున్నాము. ఆ ముగ్గురు విజిటర్స్ కూడా కంపల్సరీ వాళ్ళు ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి కంపల్సరీగా. తర్వాత లీగల్ ఇంటర్వ్యూస్ అలౌ చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే, ఫ్రెండ్స్కి ఎవరికి మేము ఇంటర్వ్యూస్ ఇవ్వటం లేదు. ముద్దాయి యొక్క తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్న, చెల్లెలు వీళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూస్ ఇస్తాము. ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డులో ఉన్న ఇంటి పేరు ఈ ముద్దాయి యొక్క ఇంటి పేరుతో టాలీ అవ్వాలి. అటువంటప్పుడే అది ఫ్యామిలీ మెంబర్స్ని మేము నిర్ధారించుకొని వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ముద్దాయిలు కూడా ఇంటర్వ్యూస్లో ఎటువంటి ఆర్టికల్స్ మేము అలౌ చేయము. ప్లస్ ఈ కోవిడ్ ఉన్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూనే ఇంటర్వ్యూస్ అన్నీ మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు నుండి సార్ మీరు విజిట్ చేశారా సార్? మీ దృష్టికి ఏమైనా సమస్యలు కానీ ఏం రాలేదండి. ఖైదీలు కానీ ఎవరు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయని కానీ నాకు నా దృష్టికి ఏమీ తీసుకొని రాలేదు. ఇక్కడ గార్డింగ్ సిబ్బంది కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో సెక్యూరిటీ పరంగా కూడా జైలు సేఫ్గానే ఉందండి. సార్ మెనూ ఏమైనా పెంచుతారా సార్ ఖైదీలకు? ప్రస్తుతానికి ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల కిందటే మేము దీన్ని మెనూని, డైట్ మెనూని మేము మార్చడం జరిగింది. మళ్ళా కూడా ఇంకొద్దిగా మెనూని ఇంప్రూవ్ చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నాము. కానీ ప్రస్తుతం అయితే అటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ దానిపైన మేము తీసుకునే యాక్షన్ కానీ ఏమీ ఉండదండి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో కంపల్సరీ మళ్ళా మేము అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ మాకు ఇద్దరు సలహాలు కానీ ఇచ్చారంటే కదా, దాని ప్రకారం ఖైదీల డైట్ మళ్ళీ మేము మారుస్తాం. సార్ ఖైదీలకు వైద్య పరీక్ష ఎట్లా నిర్వహిస్తుంది సార్? ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి సబ్ జైల్స్ కాబట్టి మనము బయట నుంచి మెడికల్ ఆఫీసర్ వచ్చి 2 వారానికి 2 సార్లు వచ్చి ఖైదీలను చెక్ చేసిపోతూ ఉంటారు. అడ్మిషన్స్లో కూడా మేము కంపల్సరీ వచ్చి కొత్త అడ్మిషన్స్ అందరికీ మేము కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ మేము ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాము. ఇన్ కేస్ జైలుకు వచ్చిన తర్వాత కానీ ఎవరికన్నా కోవిడ్ కానీ నిర్ధారణ జరిగితే కనుక దగ్గరున్న హాస్పిటల్స్కి ఇమీడియట్గా మేము షిఫ్ట్ చేసేస్తున్నామండి. జైల్స్లో మాత్రము కోవిడ్ పరంగా ఎటువంటి లూప్ హోల్స్ వదలటం లేదు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.